అమ్మవారు మిమ్మల్ని ఆవరించిన తర్వాత ఆవరించిన తర్వాత భోనం ఎక్కడ స్టార్ట్ చేశారు? ఎప్పుడైతే నా ప్రాణం బాగాలేక ఎవరికి 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 ఎప్పుడైతే నా ప్రాణం బాగాలేక ఎంతమంది దేవుళ్ళకి మొక్కినా సరిగాలి ఎన్ని లోకంలో చూపించినా సరిగాలి కానీ చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి నల్గొండలో ఉంది చాలా మహిమగలటువంటి దేవుడు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి భార్గవ బలపరశురాముడు రేణుకాదేవి కొడుకు పరశురాముడు చేతులు ఆ లింగాన్ని పట్టుకుని బ్రహ్మాండమంతా తిరిగి ప్రతిష్ట చేసిండని చరిత్ర. ఆ రామలింగేశ్వర స్వామి దగ్గరికి ఎప్పుడైతే నేను పోయి అక్కడ నా ప్రాణం బాగయ్యిందో మరి అయినటువంటి దేవునికి నేను ఏదో నా కొద్ది పూజ చేసుకోవాలి కదా నేను కూడా. కాబట్టి అక్కడ కూడా చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర కూడా బాపణ్యం తెల్లమ్మ ఉంది, గంగమ్మ తల్లి ఉంది, అలా ఎంతోమంది అమ్మవార్లు కూడా ఉన్నారు. అక్కడ గంగమ్మ తల్లి కూడా బోనాలు చేస్తారు. కాబట్టి నా ఒక ఊర్త భక్తి లాగా ఊర్త సహాయం లాగా నా యొక్క దేవునికి నేను ఎండి సమర్పించిన తర్వాత బట్టలు పెట్టిన తర్వాత అమ్మవారు కూడా పట్టుచీర తీసుకపోయి బియ్యము ఆ ఒడి బియ్యము ఆ ప్రకారంగా బోనము నేను ఆ తొలుత బోనం చెరుగట్టు దగ్గర నేను చేసి చెరుగట్టు దగ్గర ఎత్తుకోవడం జరిగింది. ఆ తర్వాతనే ఇంటి దగ్గర ఏడంతరాల బోనం అమ్మవారి కళ్యాణం ఉంటాడని జరిగింది. మీ బోనంలో కూడా చాలా రకాలు ఉంటాయి, తలిపోనం ఉంటుంది, సలిబోనము అని అంటే అది కొన్ని ఊర్లలో బద్ది పోచమ్మ అని ఉంటుంది. ఆ బద్ది పోచమ్మ తల్లికి పాష బోనం పెడతారు. అంటే ఈరోజు పెట్టిన బోనాన్ని రేపు పొద్దుగాల ఆకిలోకి ముగ్గు పెట్టి స్నానం చేసిన చేయకుండా కూడా కొందరు తీసుకుపోతారు, కొందరేమో స్నానం చేసి తీసుకొని పోతారు. ఆ ప్రకారం కొంతమంది అయితే అసలు ఆకిలు కూడా ఊకరు, ముగ్గులు కూడా పెట్టరు. అట్లనే బద్ది పోచమ్మ తల్లి బోనం తీసుకుపోవడం అంటే నోట్లో నీళ్ళు పోసేసుకొని ముఖం మీద ఇట్లా కడుక్కొని తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అది బతి పోషమ్మ బోనం, సలి బోనం. నజర్ బోనము అంటే తొలుత ఏదైతే గుడికి ఫస్ట్ బోనం ఎత్తుందో ఆ ఫస్ట్ బోనాన్ని నజర్ బోనం. ఎవరు నజర్ వడకముందు ఊరు ఆడ ప్రజలోకం చూడకముందు దాన్ని నజర్ బోనం అంటారు. అది పొద్దుగాల్ని మబ్బులు మబ్బుల్ని ఆ దేవతలకు ఎక్కించడం జరుగుతుంది. అంటే ఎవరికన్ను దాని మీద వడకముందు ఆ అన్నాన్ని ఎక్కువ కన్ను పడితే కూడా ఇప్పుడు మనం చాలా అన్నం వండుకుంటాం, చాలా మంది కన్ను పడితే నా దిష్టి తగులుతుంది దానికి. కాబట్టి ఎవ్వరు ఎక్కువ కన్ను వాడనుకుండా ఏళ్ళపొద్దుగాళ్ళు అంటారు కదా తెల్లవారు జామున దాన్ని పెట్టేది నజర్ బోనం అంటారు. తర్వాత మిగతా బోనాలలో అయితే ఇది పరమాన్నము పచ్చన్నము కూరలు కారలు బూరెలు పూరెలు ఈ ప్రకారంగా పెడుతుంటారు. బోనంలో కూడా వండడానికి చాలా పవిత్రంగా ఉండాలి, మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి మీరు బోనం తీసుకోవడం ఏ విధంగా ఆచరిస్తున్నారు? అంటే ఉదయం లేచిన మరుక్షణమే తల్లి దండ పెడుతూనే లేస్తాం. సూర్యకిరణాలు ఎటు నుంచి అయితే వస్తాయో ఆ సూర్యదిక్కు లేవడం జరుగుతుంది. ఆ సూర్యభగవానునికి దండం పెట్టుకుంటాము. ఈరోజు బోనాల కార్యక్రమం బాగా అని ఎక్కడ పోయినా బోనం వ్రతభంగము కాకుండా మంచి పూజ కాని అని దండం పెట్టుకుంటాం మనసులోని. ఇక లేస్తాము, లేచిన తర్వాత ఆకి ఊకడము, ఆ గోపేడ తెచ్చి సాకి చల్లడం, అలుపు పూటలతో ముగ్గురు పెట్టుకోవడము, తర్వాత తలస్నానం చేయడము, తర్వాత యాప చుట్టూ దగ్గరికి వెళ్ళి నీళ్ళ శాఖ వచ్చి పసుపు వేసి యాపాకు తీసుకురావడము, అవి మళ్ళీ మంచిగా రెమ్మలు రెమ్మలు తింటుకుంటాము. ఇట్లా యాపాకు కొమ్మలు కొమ్మలు చేయకుండా ఒక్కొక్క రెమ్మ ఇట్లా జమ చేసుకొని పెట్టుకుంటాము. శ్రీశక్తులం అందరం కూడా యాపాకులు మంచిగా జమ చేసుకుంటాము. ఆ తర్వాత యాపాకు కడిగి ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత బోనం బిందెలు ముద్దలు పెట్టుకొని ఇంత నూనె పసుపు రాస్తాము, లేదంటే పెరుగు తర్వాత పసుపు రాసి కూడా పసుపు కుంకుమ పెట్టుకుంటాం మేము బోనానికి. ఆ తర్వాత అమ్మవారి ప్రణిధలు ఏమైతే ఉంటాయో అవి అమ్మవారి బోనానికి పెట్టి అంత చక్కగా అలంకరణ చేసుకుంటాం. ఆ రోజు నేను ఇష్టం కూడా చాలా ఉంటాయి. అసలు పొయ్యిని కూడా కడగాల, చాలామంది కడగకుండా ఉంటారు. ఆ రోజు పొయ్యి బండ ఏది ఉంటుందో అది శుభ్రం చేసుకోవాలి, పొయ్యి శుభ్రం చేసుకోవాలి, పొయ్యికి 5 బొట్లు పెట్టాలా, మంచి పరిమాణం ఉండే గిన్నె కూడా అమ్మవారికి సపరేట్ ఉండాలా, ఏదైతే భగోని ఉంటుందో ఆ భగోని సపరేట్ ఉండాలా, ఆమె కలిపే గంటె కూడా సపరేట్ ఉండాలా. మనం ఇన్ని రోజులు వాడుకున్నవి ఉండదు, అమ్మవారి బిందెలు కూడా మనం వాడుకోవద్దు. బోనంకు సంబంధించిన పరమాణం ఉండే ఏ ఒక వస్తువులైనా కూడా అంటే అవి ఏ సామాన్లు అయినా కూడా అవి సపరేట్ ఉండాలి, దేవుడికి సపరేట్ పెట్టాలి. ఇప్పుడు అయ్యప్ప స్వామి వాడి పూజలు అయ్యప్ప స్వామి ఉంటాయి, మళ్ళీ ఆడా దాకా ముట్టుకోరు, అవి పనికిరావు. అవి ఏ పూజకు కూడా పనికిరావు, అయ్యప్ప స్వామి మాత్రమే మనకు వస్తాయి. అలాగే అమ్మవారికి ఉండే నైవేద్యం గిన్నెలు కానీ బోనాలు కానీ దేనికి పనికి రాకుండా ఆ ఒక బోనాల వరకే పరిమితం. ఇవి దేనికి మనం వాడద్దు, ఎందుకంటే మళ్ళీ మధ్యలో వాడితే అంటున్న వాళ్ళు ముట్టున్న వాళ్ళందరూ కూడా ముట్టుకోవడం ఉంటుంది.
కాబట్టి అలా కాకుండా పవిత్రంగానే ఒక అట్టు పైన భద్రంగా కథ పీటను కూడా ఎంత ఎట్లా చక్కగా పెట్టుకుంటాం కథ ఉన్నప్పుడే తీస్తాం దాన్ని తర్వాత మనం ముట్టుకోం అలాగే కథ పీటలు కూడా చిన్న చిన్న ఉంటే కథ పీటలను పెట్టేసుకోవచ్చు మనం పవిత్రంగా కథ పీట ఉంటుంది అమ్మవారి సామాన్లు కూడా భద్రంగా ఉంటాయి।